அங்க பாருங்க. ఇంత కాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. దొంగతనం చేసిన నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఉండా యుద్ధం చేసిన ఒక రాజుది కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది సేతుకుని ఎంట్రికల్ ఎట్టలిగేసి నిల్సున్నాయిరా జనముజే డాగు డాగు మహారాజ్ ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ బాటిల్ లోపల గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఇది నా లిస్ట్లో లేదే అదిరింది అబ్బా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసీపీని కేసులు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా జగన్ హయాంలో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన వారి లిస్ట్ ను వెతికి మరీ కేసులు పెడుతున్నారు. ఇలాంటి టైంలో శ్రీరెడ్డి టార్గెట్ అయ్యారు. ఇప్పటికే సారీల పర్వం మొదలుపెట్టిన ఆమె తాజాగా 2 లేఖలు రాశారు. మొదటి లేఖను లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ మొదలుపెట్టిన ఆమె అమరావతి రాజధానిగా రావడం తన కుటుంబ సభ్యులను ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. తమకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయి. దీంతో తమ పేరెంట్స్ టీడీపీకే ఓటు వేశారు. మీతో నేరుగా మాట్లాడమని తన కుటుంబ సభ్యులు చెప్పారని ఆయన తనకు అంత స్థాయి లేదని చెప్తూ ఈ ఓపెన్ లెటర్ రాశాను. తప్పిప్పుడు తెలిసింది. ఇంతకాలం ఎంతమంది మనోభావాలు దెబ్బతీశాను. అందుకే ముందుగా చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబ సభ్యులకు హోమ్ మినిస్టర్ ఐటీడీపీ టీడీపీ కార్యకర్తలకు సోషల్ మీడియాకి తన క్షమాపణలు చెప్తున్నాను. ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవడానికి ఈ లేఖ కాదని ఇంట్లో పెళ్లి కావాల్సిన 3 పిల్లలున్నారు. దయచేసి నా కుటుంబాన్ని కాపాడాలి. నా బాధ ఇంతమందిని పరిపాలించే ఈకే బాగా అర్థమవుతుంది. కేసుల నుంచి తనను విముక్తిరాలని చెయ్యాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా గతంలో చేసిన యాక్షన్ ఎవరు ఎంత క్షమాపణలు అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం. నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయి కాబట్టి లవ్ సింబల్ వారు ఎంత ప్రాధేయ పడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా. ఎవరైతే బూతులు పెట్టారో మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు, సోషల్ ఇష్యూగా చూడాలని మరొక రాజకీయాల్లోనూ నేను ఫెయిల్ అయ్యానంటూ శ్రీరెడ్డి రాసుకొచ్చింది. ఇక ఎప్పుడు ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ తెలిపింది. గౌరవ మర్యాదలు ఎందుకులేమ్మా. అలాగే జగన్ అన్నకి భారతమ్మకు నమస్కారాలు అని మరో లెటర్ మొదలుపెట్టింది. చివరికి పార్టీలో సభ్యురాల్ని కాకపోయినా తన వాణి బలంగా వినిపించానని అన్నారు. అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీకి పార్టీ కార్యకర్తలకు దూరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపి ఇట్లు మీ శ్రీరెడ్డి అని లేఖను ముగించింది. మర్చిపోతాం. ఎప్పుడైనా నేను ఉన్నవే మాట్లాడతా. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు. పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా. అటు చూడుబ్బే, ఎలక్షన్లో ఓడిపోయిన కాడి నుంచి ఒక సైకోలో తయారయ్యి ఎవరు ఉన్నా వాళ్ళకి ఫ్యాన్స్ ద్వారా టార్గెట్. ఏ చరంజీ గారు చెప్పలా, ఏ ఫ్యాన్ సినిమా చూడండి, మీ పని మీరు చూసుకోండి, బాగుంటే నాకు తండ్రి అయ్యండి,
పవన్ ముస్తి ఇట్టుకెళ్ళని అన్నాడు చిరంజీవి గారు. వెళ్ళిపోయినాడు అవి నేను తెలియజెప్తున్నా, ఈ సైకో గారికి తెలియజెప్తున్నా. పవన్ కళ్యాణ్ సైకో మెతపకి చెప్తున్నా. ఏంటి అలా ఒరే సైకో మెతవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. గుర్తుపెట్టుకొని వెనక బతికే ఉంటాను. అది నీకు చేతగాని పని, వెళ్ళు. రక్త కన్నీరు పెట్టుకుంటావు. కాల్చి పడదప్పుతా చెప్పు. దరిద్రపు నా కొడక, కష్టపడలేవా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానం ఉన్నాయి కాబట్టి. నేను అనలేకపోతున్నా, అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో. అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. మానవత్వం తెచ్చుకో, ఆడవాణి గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరిని? ఒకసారి తల చూపించినా. నువ్వు చూడా మార్కు, నీ వెతికి తల తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సావైనా సావు. ఇలా మాట్లాడే కదా, అప్పుడు శ్రీశైలం కుట్టారు, తొలుత మీకు శ్రీశైలం కుట్టారని. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఎందుకు బికాస్ ఆఫ్ నావాయి అడిగాడని. ఏమైపోయాడు శ్రీశ్రీ, ఎవరు పట్టించుకున్నారు? నేను పట్టించుకుంటున్నాను సార్, నేను పట్టించుకుంటా, నేను ముట్టిన పోరాటం చేస్తా. ఎక్కడి నుంచి ఏ రోజు అగ్నిగా ఆత్మాటిగా అసహ్యంగా మాట్లాడలా. ఇది అసహ్యం కాదు సార్, ఇది బాధ. శ్రీశ్రీ రాశారు బుక్ లో, దొంగలంటే కొడుకులు అసలే అసలే ఈ లోకంలో అని. హలో, అంటే శ్రీశ్రీకి వాడు త్వరక బుక్లు రాశాడా? ఆ డబ్బుని ఇంకోసారి నా కళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే లోకంలో క్షేమార్థు పవన్ కళ్యాణ్. సిక్కులేదు నా కొరక, నెవర్. నువ్వు రేపే నీ సార్తో చెప్పించినా సరే ఒకటి మొహం. నా డెడ్ బాడీ వాళ్ళని చూడుతుంటా నా కొరక, నువ్వు తిట్టాలకి. ఎన్నిసార్లు నువ్వు తప్పు చేస్తావో అని సార్ అడుగుతా, బికాజ్ యువర్ పొలిటీషియన్. నువ్వు పార్టీ పెట్టావు, పార్టీ అతను ఎత్తవి కొంచెం చేసే హక్కు నా కుద్దుడా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఎందురా పెట్టావు పార్టీ సిక్కు లేకుండా? భూవేషాలు వేసుకో, అమ్మాయినప్పుడు తిరుగు. మీ ఫ్రెండ్స్ కి అక్కలు చెల్లెలు ఉండరా? ఏమని ఉంటే నన్ను రియలైజ్ చేయండి. ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు. వీపీ చంపిస్తా రెడీ, మదర్ ప్రామిస్ అయిపోయి తల్లికి పారిపోడురా. నెక్స్ట్ డేసేది నిన్నే. నీలాగనే పిలికివాడి కాదురా సన్నాసి. పవన్ కళ్యాణ్ అంటే ఏందో నాకు తెలుసు, పిచ్చి ఇంట్రెస్ట్ రాసుకుంటాడు. చెప్తా రాసుకోని చెప్తా పెట్టుకొని దిండు కింద పెట్టుకుని యథాపడు తిరుపతి మై లైఫ్ ఇన్ పాలిటిక్స్. వాడికి కగ్గులు చేపిస్తాం, కనీసం నరకాలు చూడుకో, హిరణ గిజి పుడుకో, కబ చుడుకో, ఒక కగ్గులు చూడది. ఇలాంటి జీవ సవాళ్ళకి కంకులు ఉండదు.
సిగ్గు లేకుండా అడుగుతున్నాను అండి, దయచేసి లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఎవరు చెప్తారు నేను నీకు ఓటేస్తే నాకు అది ఇస్తాను, ఇవ్వకపోతే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నేను అవ్వట్లేదు. ప్రశ్నించి ప్రశ్నించి కోపం వచ్చి తిడతా ఉన్నారు. నేను అలాంటి వాడి. ఎందుకు మీరు మనం దేనికి మనం చెప్పలేకపోయినాం? ఆ రోజు అట్టపోయింది నీ నోరు, నోట్లో ఏమన్నా పెట్టుకోన్నావా? ఈ వాగ్దానం చేసి ఎందుకు ఇప్పుడు అదెందుకు ఎడగలరా మీరు? 600 వాగ్దానాలు చేసావు మిస్టర్. నారా చంద్రబాబు నాయుడు, మనం 750 చేసాం, 750 చేసాం మనము, మనం ఎన్ని చేసాము? ఎందుకు ప్రజలకి వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయలేదని చెయ్యరా కుక్క, టీవీపై కుక్క. మంచిగా చేసాం బా రాష్ట్ర ప్రజలకు ఆయన ఒప్పుకోవాలా? రాష్ట్ర ప్రజలకు మనం మంచి చేసి కనుక ఉంటే మనకు 11 స్థానాలు ఎందుకు వచ్చాయి? జర్నలిజం అంటే నేను మన సాక్షి, మన సాక్షి జర్నలిజం. నువ్వు పోతున్నావు కదా కుక్క. రాధా 550 స్టీల్ TMT. నువ్వు కూడా పోతున్నావు కదా సాక్షి ఛానల్లోకి, నువ్వు కూడా పోతున్నావు కదా. ఏనాడైనా సరే, ఏనాడైనా సరే రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా అగస బాగైందా? ప్రతిదానికి ఓట్లు పడతారని ఏనాడైనా సరే మన సాక్షి ఛానల్లో వచ్చిందంట కుక్క. రాధా 550 స్టీల్ TMT. నువ్వు చెప్పు దీనికి, నువ్వే కుక్క అంటే నేను కుక్క అంటే తప్పే ఉన్నదా? ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాను నాడే పవన్ కళ్యాణ్ని. నేను పవన్ కళ్యాణ్ తిట్లా, పవన్ కళ్యాణ్ తిడతా నేను అడిగారు. నేను మీ మా తిట్టారా మీరు? ఎస్ నేను తిట్టా, మీ ఆయన మంచోడు కదా. మేము కూడా అదే అంటున్నాం.